నూతనంగా నిర్మించిన సెక్రటరీ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు కౌన్సిలర్ కడుపుల్ల మహేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మున్సిపల్ చైర్మన్ ముల్లిపావని జంగ యాదవ్, వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బర్ల రాధాకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన సెక్రటరీ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయం. కేసీఆర్ ఎన్నో చారిత్రాత్మకమైన పథకాలను అమల్లోకి తెచ్చి రాష్ట్రంలోని నెంబర్ వన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. మన గట్కేశ్వర్ మున్సిపాలిటీ పరిధిలో మన పాలాభిషేకము మల్లేష్ కౌన్సిలర్ గారి ఆధ్వర్యంలో, శశికళ గారి నాగజ్యోతి గారి ఆధ్వర్యంలో ఎస్టీలకు కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ధన్యవాదాలు మా రవీందర్ కూతాడి రవీందర్. ఎస్టీ కూడా అన్ని రంగాలకు ముందుగా. అలాగే మా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శామకూర మల్లారెడ్డి గారు కూడా మా గట్కేశ్వర మున్సిపాలిటీకి ఎంతో సహకరించు అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడిపిస్తున్న మా మంత్రి గారికి, అలాగే మా గట్కేశ్వర పాలకవర్గం కౌన్సిలర్లు, లీడర్లు, ప్రతి ఒక్కరు కూడా ఈ పెద్ద తెలంగాణలో ఎంత అంటే కేసీఆర్ వల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల రేపు మళ్ళా జరగబోయే రేపు మా గట్కేశ్వర మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర అంబేద్కర్ గారికి మరియు నివాళులర్పించి మన కేసీఆర్ గారు అంబేద్కర్ పెట్టడం వల్ల మన కొత్త నూతన సెక్రటరియేట్కి మన అంబేద్కర్ పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది. మన అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వల్లనే ఇలా తెలంగాణ ఏర్పడంలో ఆయన రాసిన రాజ్యాంగం కానీ ఇక్కడ మేము ఉన్నామంటే ఇలా మున్సిపల్ చైర్మన్గా వచ్చినటువంటి ముఖ్య అతిథులు గట్కేశ్వర్ మున్సిపల్ చైర్మన్ ముల్లి పావని గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ పల్లుల మావిరెడ్డి గారు, అదేవిధంగా తోటి కౌన్సిలర్లు, అదేవిధంగా బండారి సీనన్న మున్సిపల్ పార్టీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మున్సిపల్ ప్రధాన కార్యదర్శి బల్ర రాధాకృష్ణ గారు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ నా యొక్క